నేడు ప్లాస్టిక్ కవర్లు వస్తువులు మన జీవితంలో భాగంగా మారిపోయాయి ప్లాస్టిక్ వాడకం వల్ల వస్తున్నా రాబోతున్నా కష్టాలు నష్టాలు తెలిసినా వాటి వాడకం మానుకోలేక అనేక సాకులు వెతుకుతున్నాం ఈ పరిస్థితి ఎలా ఉందో ఒక ఉదాహరణ ద్వారా వివరిస్తాను ఒక ఊరికి పక్కనే నది పారుతూ ఉంది ఆ నదిలోని నీటినే ఆ ఊరిలోని ప్రజలందరూ తాగటానికి ఇతర అన్ని అవసరాలకు ఉపయోగిస్తున్నారు అయితే కొత్తగా ఆ నదికి దగ్గరలో ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫ్యాక్టరీలోని కలుషిత నీటిని ఆ నదిలోకి వదులుతున్నారు ఆ నదిలోని నీటిని తాగుతున్న ఆ ఊరిలోని ప్రజలు అనేక జబ్బులు గురికావడం ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది అయితే ఆ ప్రజలకు తమ జబ్బులకు తమ ఊరిలోని వారి ప్రాణాలు పోవటానికి కారణం ఆ ఫ్యాక్టరీ నుండి వచ్చి నదిలో కలుస్తున్న కలుషిత నీరే అని తెలుసు అలాంటప్పుడు ఒకటి వారు ఆ ఫ్యాక్టరీని మూయించే ప్రయత్నం చేయాలి లేదా ఆ నీరు తాగకుండా ఉండాలి అంతేకాని ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఆ కలుషిత నీరు నదిలో కలపడం ఆపనప్పుడు మేం తాగడం ఎందుకు ఆపాలి అనుకుంటే ఎవరికి నష్టం ఒకసారి ఆలోచించండి అలానే ప్లాస్టిక్ వాడకం మానేయమని ఎవరైనా చెబితే నిజంగా అంత నష్టం కలిగించేదే అయితే ప్రభుత్వమే దాని తయారీ ఆపచ్చు కదా అంటారు కానీ మనకు దాని నష్టం గురించి స్పష్టంగా తెలిసినప్పుడు దాని తయారీ ద్వారా ప్రభుత్వం తనకు వచ్చే ఆదాయం గురించి ఆలోచిస్తూ దాన్ని ఆపటం లేదు అని అర్థమై కూడా మనం ప్లాస్టిక్ వాడకాన్ని మానుకోకపోతే ఎవరికి నష్టం మనక లేక ప్రభుత్వానిక ఒక్కసారి ఆలోచించండి అయినా ప్రభుత్వం కూడా అక్టోబర్ రెండు రెండు వేల పంతొమ్మిది నుండి భారతదేశంలో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువులు కవర్ల ఉత్పత్తి వాడకాన్ని నిషేధించింది కానీ ప్లాస్టిక్ వలన వస్తున్న రాబోయే నష్టాలను గురించి తెలుసుకొని విచక్షణ జ్ఞానంతో వాటి వాడకం మనం మానంత వరకు ఆ నిషేధం అమలు కాదు మన భవిష్యత్తు కోసం మన భావితరాల వారి జీవనం కోసం ప్లాస్టిక్ వాడకాన్ని మానేద్దాం మన భావితరాల వారికి డబ్బు ఆస్తిపాస్తులు కాదు స్వచ్ఛమైన ప్రకృతి వనరులను ఇద్దాం ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో